సగటు కార్యకర్త సంతోషంగా ఉండాలి వాళ్ళు పార్టీ కొరకు పని చేస్తున్నాం అంటే హాయిగా పని చేస్తే మన పార్టీ అధికారంలోకి వస్తుందని ఉండాలి కానీ ఎట్లొస్తుంది పార్టీ మీరు ఇట్లా కొట్లాడుతున్న ఒక పెద్ద ఆయన రాత్రి కలిసి అన్న నాకు భలే అనిపించింది ఒక ప్రొఫెసర్ కలిసింది రాత్రి తాకర్ గారు ఇలా అయితే మీరు మీరు మీరే కొట్లాడుకుంటే మీకు అధికారం ఎట్లు వస్తుందండి మీకు ఓట్ వేయాలని ఉంది కానీ నేను ఎట్లా వేయాలండి అని అంటున్నాను అనగిడిదే చెప్తున్నాం వాళ్ళకు మన కోట్లు వేయాలని జనానికి ఉందన్న మనం కొట్లాడుకోకపోతే వేస్తారట అని చెప్తున్నాం ఇదే ప్రయత్నం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చేస్తాం కాంగ్రెస్లో టీఆర్ఎస్ కోవర్ట్లకి చెక్పడినట్టు అంటే పురుస్తాపడ్డట్లు అంటే కోవట్లు కూడా ఆలోచించి వెనుకకు వచ్చింది కానీ ఇప్పుడు ఇది ఇది కోవర్ట్లు అనడానికి లేదు కానీ సీనియర్లు మనస్తాపం చెందింది దీన్ని ఒక 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 గౌరవనీయ స్థానం నుంచి వాళ్ళు డిఫర్ అవుతున్నారని అంటే కొంత మనకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు హనుమంతరావు గారి మీద ఆడ అట్లా ప్రెస్ స్పీడ్ పెట్టేసి వచ్చి ఇక్కడ మాట్లాడినంటే ఈ గ్యాప్ వల్లనే కదా నీకు తెలుస్తున్నది నేను అంటున్నా ఒకవేళ అది వాస్తవమే కాదా అని తెలుసుకోని తెలుసుకోవాల్సింది ఎట్లాగా వన్ టు వన్ కలిస్తేనే కదా ఆ ప్రయత్నం ఇప్పుడు చేసినాం దానికి తొందరలోనే పరిష్కారం వస్తుంది